ముందుగా నేను క్షమాపణలతో చెప్తున్నాను. ఈ సభ క్షమాపణలతో ప్రారంభిస్తాను. దీనికి క్షమాపణలు అంటే బోండం దేనికి క్షమాపణలంటే బోండా ఉమా గారిని ఎమ్మెల్యేగా గెలిపించండి అని అడిగినందుకు. ఎందుకంటే అసలు బోండా ఉమా గారు 2014లో ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదు. ఈ టికెట్ ఆయనకి సంబంధం లేదు. ఆ రోజున రాజకీయ సమీకరణాల వల్ల ఆ రోజున రాజకీయ సమీకరణాల వల్ల అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయింది ఆ సీటు. నా దగ్గరకు వచ్చి సీటు మీరు ఎలాగైనా మీరు భారతీయ జనతా పార్టీ నాయకులతో చెప్పించండి అంటే ఆ రోజున నిన్న పరిస్థితుల్లో ఉమాకి ఇప్పించడం జరిగింది. కానీ బోండా ఉమా గారు వచ్చి బోండా గర్ది భూ కబ్జాలు ఇవి చేస్తారని నేను ఆశించలేదు. పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారి భక్తుడు దుర్గాదేవికి అండగా ఉంటాడు, ప్రజలకి ఇష్టంగా ఉంటాడంటే మొన్న మధ్య 2018లో తెలుగుదేశం తాలూకు ప్రభుత్వం తాలూకు అవినీతిని మాట్లాడుతూ ఒక మాట అన్నారు. దుర్గాదేవి బస్ సైకిల్ స్టాండ్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారని, దాంట్లో కూడా మాఫియా చేస్తున్నారని, అందులో వినిపించిన పేరు ప్రధంగా బోండా ఉమా గారి పేరు కూడా వినిపించింది.